ఫిబ్రవరి 16వ తేదీ రోజున జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల పిలుపుతో సిద్దిపేట పట్టణంలోని హెచ్ఎంఎస్ సిద్దిపేట జిల్లా బీడీ కార్మిక సంఘం కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హెచ్ఎంఎస్ రాష్ట్ర నాయకులు ప్రసాద్తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వచ్చే నెల 16న నిర్వహించే దేశవ్యాప్త కార్మిక సమ్మె రైతాంగ బంద్ను విజయవంతం చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు రక్షణగా ఉన్న చట్టాలను రద్దు చేస్తూ యాజమాన్యాలకు ఉపయోగపడేలా 4 కార్మిక చట్టాలు రూపొందించిందన్నారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతామన్నారు. అదేవిధంగా ప్రతి కార్మికులకు గరిష్ట పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రేషన్ షాపులో 14 రకాల వస్తువులను ఉచితంగా అందివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ సిరిపేట జిల్లా బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేశం, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్. అయితే ఈ సిద్దిపేటలో ఉన్నటువంటి హెచ్ఎంఎస్ సంఘాలు, అట్లాగే బీడీ కార్మికులకు, అమాలి కార్మికులకు, పరిశ్రమల కార్మికులందరూ కూడా సవినయంగా ఏం చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు ఫిబ్రవరి 16 నాడు భారతదేశం అంతా ఒకరోజు సమ్మె చేస్తున్నాం. ఆ సమ్మె ఎందుకు అంటే 14 రకాల వస్తువులు రాషన్ షాప్ ద్వారా పెట్టాలని గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లు అమ్మే బీజేపీ ప్రభుత్వ వైఖరి. ఇలా మొత్తం బాల్కోన్ అమ్మేసారు, బిఎస్ఎన్ఎల్ అమ్మేసారు. పబ్లిక్ సెక్టర్లో ప్రజలకు ఉద్యోగాలు దొరుకుతాయి, అట్లాగే తక్కువ ధరకు ఉపయోగపడుతుంది, ప్రజలందరికీ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం. రెండవది బీడీ కార్మికుల జీవో 41 ఇంతవరకు అమలైతే లేదు. అట్లాగే న్యూ పెన్షన్ స్కీమ్ అని చెప్పి గవర్నమెంట్ పెట్టి కార్మికుల పైసలన్నీ 50,000 కోట్ల రూపాయలు షేర్ మార్కెట్లో పెడుతుంది, ఆ లాభాలు వస్తేనే పెన్షన్ అంటుంది. ఇది అన్యాయం. ప్రతి కార్మికుడికి, బీడీ కార్మికులు కానీ, బీడీ కంపెనీ కార్మికుడు కానీ, హమాలి వర్కర్ కానీ, భారతదేశంలో ఉన్న కార్మికులందరికీ 10,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే ఎంపీలు నెలకు 1,00,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటాం అనేది అమానుషం. నీకు ఓల్డ్ పెన్షన్ ప్రకారం 1972 పెన్షన్ ప్రకారం సగం జీతం పెన్షన్ తీసుకుంటావు, మాకేమో 1,000 రూపాయలు ఇచ్చేసి